హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అర్ధపాలుడు. ఈ కథ దశకుమార చరిత్రలోని కథ. ఈ కథ చందమామ మాసపత్రికలో 1964 ఫిబ్రవరి సంచికలో ప్రచురించబడింది. కథలోకి వెళ్లబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళదాం. పుష్పపురానికి మంత్రి అయిన ధర్మపాలుడి చిన్న కొడుకు కామపాలుడు అనేవాడు ఉండేవాడు. అతను పెద్దవాళ్ల మాట వినక ఇల్లు విడిచి దేశాటన చేస్తూ కాశీనగరం వచ్చాడు. కాశీరాజైన చండసింహుడికి కాంతిమతి అనే కుమార్తె ఉండేది. ఆమె ఒకనాడు చిలికత్తెలతో కలిసి బంతి ఆట ఆడుతూ ఉండగా కామపాలుడు ఆమెను చూసి మోహించాడు. అతను ఎంతో ప్రయాసపడి ఆమెకు తన ప్రేమ తెలియజేసి ఎలాగైతేనేం ఆమెను ఒప్పించి రహస్యంగా గాంధర్వ వివాహం చేసుకున్నాడు. దాని ఫలితంగా కాంతిమతి గర్భవతి అయి ఒక మగపిల్లవాడిని కన్నది. తమ రహస్య వివాహం సంగతి పెద్దవాళ్లకు తెలియకుండా ఉండగలందులకు కాంతిమతి తాను కన్న బిడ్డను ఒక బోయదాని చేతికిచ్చి శ్మశానంలో వదిలి రమ్మన్నది. ఆ ముసలి బోయది చంటి బిడ్డను శ్మశానంలో వదిలిపెట్టి తిరిగి వస్తూ ఉండగా రాజభటులు అర్ధరాత్రి వేళ దాన్ని పట్టుకున్నారు. ఆ ముసలిది ప్రాణభయంతో రాజకుమార్తె రహస్యాన్ని వారికి చెప్పేసింది. రాజోద్యానంలోని క్రీడాపర్వతం గుహలో పడుకుని నిద్రపోతూ ఉన్న కామపాలుణ్ణి వారికి పట్టించింది కూడా. వాళ్లు అతన్ని పట్టి బంధించి శిరచ్ఛేదం చేయమని తలారికి అప్పగించారు. ఈ లోపల తారావళి అనే యక్షకన్య మలయ పర్వతం నుంచి అలకాపురానికి పోతూ కాశీనగర శ్మశానంలో చంటిబిడ్డ ఏడుపు విని ఆ బిడ్డనెత్తుకొని తన తండ్రికి కుబేరుడికి చూపి కుబేరుడి ఆజ్ఞపై ఆ బిడ్డను తెచ్చి మగధ దేశపు రాణి అయిన పశుమతి వద్ద పెంచడానికి ఇచ్చింది. వెంటనే ఆమె కాశీలోని శ్మశాన ప్రాంతానికి తిరిగి వచ్చింది. ఈలోపుగా తలారి కామపాలుణ్ణి శ్మశానానికి తీసుకుపోయి అతని తల నరకటానికి కత్తి ఎత్తాడు. అంతలో కామపాలుడు చేతికట్లు విడిపించుకొని తలారి చేతికత్తి చప్పున లాగేసుకొని దానితోనే ఆ తలారిని చంపేసి సమీపంలో ఉన్న అరణ్యంలోకి పరిగెత్తి ఒక చెట్టు కింద కూర్చుని ఉన్న తారావళిని చూశాడు. అతను ఆమెను పలకరించి ఆమె సంగతి అంతా తెలుసుకున్నాడు. తారావళి అతనితో, మనమిద్దరము కిందటి జన్మలో భార్యాభర్తలమని కుబేరుడు చెప్పాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం నీ కొడుకును కాపాడి వసుమతికి ఇచ్చి వచ్చాను అన్నది. ఈ మాట విని కామపాలుడు చాలా సంతోషించి ఆమె వెంట వెళ్ళి ఆమెను తన భార్యను చేసుకొని 2-3 దివ్యభోగాలు అనుభవిస్తూ గడిపాడు. తర్వాత అతను తారావళితో, చండసింహుడు నన్ను చంపించ ప్రయత్నించాడు, అందుకు పగ తీర్చుకోవాలని ఉన్నది అన్నాడు. ఈ మాటకు తారావళి నవ్వి, అయితే అర్ధరాత్రి వేళ పోదాం, కాంతిమతిని కూడా చూడవచ్చు అన్నది. యక్షమాయ చేత అర్ధరాత్రి వేళ కామపాలుడు చండసింహుడి పడకటింట ప్రవేశించాడు. రాజు తల సమీపాన ఉన్న కత్తి తీసుకొని రాజును నిద్రలేపి, నేను నీ అల్లుణ్ణి, నీ అనుమతి లేకుండా నీ కూతుర్ని పెళ్ళాడాను, నన్ను చంపమని ఉత్తర్వు ఇచ్చావు, ఇప్పుడు నేనే నిన్ను చంపుతాను, ఏమంటావు అన్నాడు కామపాలుడు. చండసింహుడు కామపాలుడి కాళ్ళు పట్టుకొని, నీ తప్పేమీ లేదు, నేనే బుద్ధి లేక నిన్ను చంపమని ఆజ్ఞ ఇచ్చాను, రేపే మీ ఇద్దరికీ బహిరంగంగా పెళ్లి చేస్తాను అన్నాడు. మర్నాడు ఆ ప్రకారమే కాంతిమతికి కామపాలుడికి వైభవంగా పెళ్లి జరిగిపోయింది. అది మొదలు కామపాలుడు చండసింహుడికి మంత్రిగా ఉంటూ తన భార్యలైన కాంతిమతితోనూ తారావళితోనూ సుఖంగా జీవించసాగాడు. ఒకనాడు ఒక చిత్రం జరిగింది. దాన్ని కామపాలుడు కళ్ళారా చూశాడు. కాశీనగరంలో పూర్ణభద్రుడనే యువకుడు ఉండేవాడు. వాడు చెడు మార్గాన పడి దొంగతనాలు సాగించాడు. వాడొకనాడు దొంగతనానికని ఒక కోమటి ఇంట ప్రవేశించి ఇంటి యజమానికి దొరికిపోయాడు. రాజభటులు పూర్ణభద్రుణ్ణి పట్టుకొని తీసుకువస్తుండగా
మృత్యు విజయమనే మదపటేనుగు అతనిపైకి వచ్చింది. ఉరిశిక్షకు సిద్ధంగా ఉన్న పూర్ణభద్రుడు ఏనుగుకు భయపడక అదిలించాడు. ఏనుగు అతన్ని దంతాలతో పొడవబోయింది. పూర్ణభద్రుడు కర్రతో దాని మొహాన కొట్టేసరికి ఏనుగు భయపడి వెనక్కి తిరిగింది. ఇది చూసి మావటివాడికి కోపం వచ్చి ఏనుగును అంకుశంతో పొడుస్తూ మళ్లీ పూర్ణభద్రుడికేసి మళ్లించాడు. కాని అది మళ్లీ దెబ్బతిని పారిపోసాగింది. పూర్ణభద్రుడు దాని వెంటబడి మావటివాణ్ణి లాగుతూ, దీన్ని ఎందుకు బాధిస్తావు, ఇంకో ఏనుగును పట్టుకురా అన్నాడు. ఇదంతా చూస్తున్న కామపాలుడు పూర్ణభద్రుణ్ణి పిలిపించి, మృత్యు విజయాన్నే బెదరగొట్టావే, ఈసారి నీ తప్పు క్షమిస్తాను, ఇక ముందు సరిగా నడుచుకో అన్నాడు. అది మొదలు వారిద్దరి మధ్య మంచి స్నేహభావం ఏర్పడింది. కొంతకాలం గడిచింది. చండసింహుడు చనిపోయాడు. ఆయన పెద్ద కొడుకు చండఘోషుడు అనేవాడు క్షయవ్యాధితో అంతకు పూర్వమే చనిపోయాడు. రాజ్యార్హత 5 ఏళ్ల వయసు గల సింహఘోషుడి పైన పడింది. కామపాలుడు అతనికే పట్టం కట్టి తాను రాజ్యభారం మోస్తూ వచ్చాడు. కామపాలుడు పేరుకు మంత్రి అయినా రాజుగారికి బావమరిది, పోషకుడు కావటం రాజోద్యోగులకు కంటకింపయింది. రాజు చిన్నవాడైనందుకు వారికేమీ లాభం లేకపోయింది. అందుచేత సింహఘోషుడి మనసు విరవడానికి వారతనికి చెప్పుడు మాటలు నూరిపోశారు. అమ్మో, కామపాలుడు సామాన్యుడా, మీ అక్కను దొంగతనంగా పెళ్ళాడాడు. అదేమంటే మీ తండ్రి గారిని నిద్రపోతుండగా కత్తితో నరకబోయాడు. అదృష్టవశాన మీ నాన్నగారు సమయానికి మేలుకొని ఎక్కడ చంపిపోతాడోనని భయపడి వారిద్దరికీ పెళ్లి చేసేశారు. మీ అన్నకు అతనే విషం పెట్టి చంపాడు. మీరింకా చిన్నవారని ఊరుకున్నాడు గాని మీ వల్ల తనకు ప్రమాదం ఉన్నదని తెలిసిన మరుక్షణం చంపేస్తాడు. నలుగురూ చూసి మెచ్చుకోవాలని ప్రస్తుతానికి మీరంటే ఎంతో ఆదరంగా ఉంటున్నాడు అన్నారు రాజోద్యోగులు. ఈ మాటలు సింహఘోషుడికి బాగా తలకెక్కాయి. కాని యక్షిణి అయిన తారావళి శక్తికి భయపడి అతను కామపాలుణ్ణి చంపించే ప్రయత్నం తలపెట్టలేదు. ఇంతలో ఒకనాడు తారావళి కామపాలుడితో ఏదో తగాదా పడి అతను ఎంత బతిమాలినా వెనక అతన్ని విడిచి వెళ్ళిపోయింది. కామపాలుడు చాలా బాధపడి లోపల కుమిలిపోతూ ఏదో విధంగా రాజకార్యాలు చూస్తూ వచ్చాడు. ఇదే సమయం అనుకొని అవివేకి అయిన సింహఘోషుడు కామపాలుణ్ణి బంధింపచేసి అతను రాజద్రోహి అని చాటింపు వేయించి అతని కన్నులు పీకేయవలసిందిగా ఉత్తర్వుచ్చాడు. ఇది ప్రజల్లో చాలామందికి దారుణం అనిపించింది. ఎందుకంటే కామపాలుడంటే ప్రజలకు ఎంతో భక్తి అభిమానము ఉన్నాయి. ముఖ్యంగా అతనితో స్నేహంగా ఉంటున్న పూర్ణభద్రుడు ఈ వార్త భరించలేకపోయాడు. కామపాలుడికి శిక్ష జరిగే లోపనే తాను ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించుకొని అతను నగరం వెలుపలికి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక యువకుడు కనిపించి అతని మనస్థితి గ్రహించి, మీ బాధకు కారణమేమిటి అని అడిగాడు. ఆ కుర్రవాడు కామపాలుడి కొడుకైన అర్ధపాలుడే. అతను మగధరాణి అయిన వసుమతి చేత పెంచబడి యుక్త వయస్కుడై దేశాటన చేస్తూ ఆనాడే కాశీనగరం చేరుకున్నాడు. అతను పూర్ణభద్రుడు చెప్పిందంతా విని తన తండ్రి దుస్థితికి కన్నీరు కార్చుతూ, బాబు, నేను పరాయివాణ్ణి కాను. కామపాలుడికి కాంతిమతికి పుట్టి తారావళి ద్వారా వసుమతి వద్ద చేరిన వాణ్ణి నేనే. నా తండ్రిని నేను కాపాడుకుంటాను. అందుకుగాను 1000 మందితోనైనా యుద్ధం చేస్తాను అన్నాడు. అతను అలా అంటుండగానే పక్కనే ఉన్న పుట్టలో నుంచి ఒక పెద్ద తాచు తల బయటికి పెట్టి చూసింది. అర్ధపాలుడు మంత్రశక్తితో ఆ తాచును పట్టుకొని పూర్ణభద్రుడితో మంచి ఉపాయం దొరికింది. జనసమ్మర్దంలో చేరి ఈ పామును మా తండ్రి మీద విసురుతాను. అది కరిచి మా తండ్రి పడిపోతాడు. దాని విషాన్ని నా మంత్రశక్తితో స్తంభింపచేసి ఆయన ప్రాణాలకు ప్రమాదం లేకుండా చూస్తాను. అందరూ ఆయన చచ్చిపోయాడనుకుంటారు. మీరు మాత్రం మా అమ్మ వద్దకు వెళ్ళి నేను వచ్చానని, ఇలా చెయ్యబోతున్నానని చెప్పండి. ఆవిడ తన తమ్ముడి అనుమతితో తన భర్త వెంట సహగమనం చేసే ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉండమనండి. నేను వచ్చి మా తండ్రిని బతికిస్తాను. తర్వాత జరగవలసిందంతా ఆయనే నిర్ణయిస్తారు అన్నాడు. ఈ మాటలకు పూర్ణభద్రుడు ఎంతో సంతోషించి
తిన్నగా కాంతిమతి వద్దకు వెళ్ళి అర్ధపాలుడు చెప్పమన్నదంతా చెప్పేశాడు. అర్ధపాలుడు నగరంలోని వధ్యస్థానానికి వెళ్ళి ఒక దట్టమైన చింత చెట్టెక్కి పాముతో సహా ఆకుల మాటను కూర్చుని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. కామపాలుడికి శిక్ష జరిగే సమయానికి అక్కడ అంతులేని జనం చేరి తలా ఒక రకంగా మాట్లాడుకోసాగారు. కొంతసేపటికి కామపాలుణ్ణి దొంగలాగా పెడరెక్కలు విరిచికట్టి తెచ్చారు. ఒక చండాలుడు గట్టిగా అరుస్తూ ఇలా ప్రకటించాడు, వీడు కామపాలుడనే మంత్రి, రాజ్యం అపహరించాలనే దుర్బుద్ధితో రాజైన చండసింహుణ్ణి యువరాజైన చండఘోషుణ్ణి విషం పెట్టి చంపించాడు. ఇప్పుడు సింహఘోష మహారాజును కూడా అలాగే చంపే ప్రయత్నంలో ఉండగా రాజభక్తి గల ఇతర మంత్రులు అతని కుట్రను బయటపెట్టారు. ఈ రాజద్రోహికి కళ్ళు పీకివేస్తున్నారు. రాజద్రోహం తలపెట్టే వారందరూ ఇలాంటి శిక్షే పొందుతారు. ఈ ప్రకటన విని జనంలో నుంచి హాహాకారాలు బయలుదేరాయి. ఆ సందడిలో అర్ధపాలుడు తన వద్ద ఉన్న పామును తన తండ్రిపై విసిరివేశాడు. అది కామపాలుణ్ణి చండాలుణ్ణి కరిచి పారిపోతుంటే జనం తొలగి దానికి దారి ఇచ్చారు. ఈ లోపునే అర్ధపాలుడు చెట్టు దిగి వచ్చి జనం మధ్యగా తన తండ్రిని సమీపించి మంత్రంతో పాము విషాన్ని స్తంభింపచేశాడు. కామపాలుడు మాత్రం పాము కాటుకు చచ్చిపోయిన వాడిలాగా పడి ఉన్నాడు. రాజద్రోహిణి రాజుగారు శిక్షించకపోతే మాత్రం దేవుడు ఊరుకుంటాడా ఏమిటి? చచ్చే పోయాడు, ఇంకా కళ్ళు పీకితే ఏముంది, పీకకపోతే ఏముంది అన్నాడు అర్ధపాలుడు చుట్టుపక్కల వాళ్లతో. ఈ వార్త కాంతిమతికి చేరింది. ఆమెకు తంత్రమంతా ముందే తెలుసు గనక ఆమె అట్టే విచారపడక తన భర్త ఉన్న చోటికి వచ్చి అతని తల ఒడిలో పెట్టుకుని కూర్చొని సహగమనం చేయడానికి అనుమతించవలసిందని తన తమ్ముడికి కబురు చేసింది. ఇందుకతను సమ్మతించాడు. కామపాలుడిలాగే పాముకాటు తిని చచ్చిపడిపోయిన చండాలుణ్ణి మంత్రవేత్తలు కొందరు బతికించడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. కామపాలుణ్ణి కాంతిమతి తమ ఇంటికి చేర్చి అతన్ని దర్భచాపపై పడుకోబెట్టి భర్తతో సహగమనం చేయబోయేటందుకు అవసరమైన విధులన్నీ నిర్వర్తించింది. తరువాత అందరినీ అవతలికి పంపేసి తన వద్దకు చేరిన అర్ధపాలుడితో, నాయనా ఇక నీ తండ్రిని బతికించు అన్నది. అర్ధపాలుడి మంత్రంతో కామపాలుడు లేచి కూర్చున్నాడు. అప్పుడు అర్ధపాలుడు తన తండ్రికి తన సంగతి అంతా చెప్పుకొని ఇప్పుడిక ఏం చేయాలి అని అడిగాడు. మన ఇల్లు కోటలాంటి రహస్య ప్రదేశం, అందుచేత మనం ఇక్కడ ఇతరులకు తెలియకుండా కొంతకాలం ఉండవచ్చు. ప్రజలలో నన్ను అభిమానించేవారు, నా వల్ల లాభం పొందినవారు అనేకులున్నారు. మనకు ఆయుధాల లోటు కూడా లేదు. క్రమంగా ప్రజలను రాజు నుంచి వేరు చేసినట్టయితే మనం జరిగిన దానికి పగ తీర్చుకోవచ్చు అని కామపాలుడు అన్నాడు. కామపాలుడు అర్ధపాలుడు ఈ ప్రయత్నంలో ఉండగా రాజైన సింహఘోషుడికి ఆ విషయం తెలిసిపోయింది. అతను వారిని హతమార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ఫలించలేదు. ఒకనాడు అర్ధపాలుడు పూర్ణభద్రుడి ద్వారా రాజమందిరం వివరాలు, సింహఘోషుడు పడుకునే గది ఎక్కడ ఉన్నది తెలుసుకొని భూమి నుంచి అక్కడికి సొరంగం తవ్వి నిద్రపోతున్న రాజును పట్టుకుని సంకెళ్ళు వేసి తెచ్చాడు. సింహఘోషుడు తన అక్కను బావను చూసి సిగ్గుతో తలవంచుకొని ఏమీ మాట్లాడలేదు. అతనికి వారు కారాగార శిక్ష విధించారు. రాజ్యం కామపాలుడికి, అతని కొడుకైన అర్ధపాలుడికి సంక్రమించింది. అర్ధపాలుడికి భార్య కూడా లభించింది. కామపాలుడి పెద్ద బావమరిది అయిన చండఘోషుడు క్షయతో చనిపోయే నాటికి అతని భార్య గర్భవతిగా ఉండి కొంతకాలానికి మణికర్ణిక అనే ఆడపిల్లను కని చనిపోయింది. అప్పటికింకా కాంతిమతి తండ్రి అయిన చండసింహుడు బతికే ఉన్నాడు. కాంతిమతి అనుభవంతో ఆయన తన మనమరాల్ని స్వేచ్ఛగా పెరగనివ్వడానికి భయపడి ఆమె ఎవరికంటా పడకుండా అంతఃపురంలో రహస్యంగా పెరిగేటట్టు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ మణికర్ణిక యుక్త వయసుకురాలై ఉంది. తన మేనమామ కుమార్తె అయిన ఆ మణికర్ణికను అర్ధపాలుడు పెళ్లి చేసుకున్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.